ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సిరి. ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో కోల్కతా ఇన్సిడెంట్ గురించి ప్రతి మూమెంట్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాం సుమన్ టీవీ ద్వారా. కానీ మనం చూస్తే ఈ కోల్కతా ఇన్సిడెంట్లో రోజుకొక ట్విస్ట్ని మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా పాలిగ్రఫీ టెస్ట్ అని అండ్ అలాగే సిబిఐ విచారణ ఏ విధంగా జరుగుతుందని అండ్ ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నారో వాళ్ళ భార్య అతనికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ని బయట పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇది సెమినార్ హాల్లో జరగలేదు ఈ ఇన్సిడెంట్ అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ ఆ సీసీ ఫుటేజ్లో ఏముంది, దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి పృథ్వీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పృథ్వీ గారు. నమస్తే. మనం చూస్తూ ఉన్నాం గత ఆల్మోస్ట్ 31 డేస్ అవుతుంది కోల్కతా ఇన్సిడెంట్ జరిగి, స్టిల్ ఇంకా కూడా మనం న్యాయం గురించి అయితే పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఆ కేసులో సార్ రోజుకొక ట్విస్ట్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఆ కేసు ఎలా ముందుకెళ్తుంది అనే ప్రాసెస్లో రోజుకొక ఇన్సిడెంట్ గురించి మనం వింటూనే ఉన్నాం. అండ్ అలాగే ఈరోజు సందీప్ ఘోష్ భార్య కొన్ని సీసీ ఫుటేజ్ని ఇవ్వడం జరిగింది అని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆ సీసీ ఫుటేజ్లో ఏముంది, ఆవిడ ఏం కన్వే చేసింది సార్? ఒక తోటి జెండర్స్ జరుగుతున్న అన్యాయం, తోటి మహిళకి జరుగుతున్న అన్యాయం, తన కూడా ఒక మహిళే కదా, మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక మహిళకి జరుగుతున్న అన్యాయం గురించి వాకప్ చేయమని గొడవ, న్యాయం చేయమని గొడవ, న్యాయం చేయరాని గొడవ, ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలని గొడవ, ఇదంతా కూడా సందీప్ ఘోష్ భార్యకి మృత్యుఘోషగా ఏర్పడింది. చాలా అద్భుతంగా తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆవిడ సిబిఐకి ఇచ్చి చాలా ఒక రివల్యూషనరీ చేంజ్ అన్నది కేసులో తీసుకెళ్ళగలిగింది. అసలు చాలా ఆశ్చర్యపోయారు. నిన్న కూడా, మొన్న సండేస్లో కూడా ఒక నిర్లిప్తత వచ్చేసింది, ఏంటి ఇంకా జరగదేమో, ఇది ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతుందేమో అని చెప్పేసి. అటువంటిది ఈ టైంలో సందీప్ ఘోష్ భార్య వచ్చి ఎక్కువ నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఇచ్చినటువంటి ఆ ధైర్యశాలికి, ఆ స్త్రీమూర్తికి నిజంగా సదా రుణపడి ఉన్నాం. ఏముంది సార్ ఆ ఎవిడెన్స్లో? ఎవిడెన్సెస్లో ఇప్పటి వరకు ఒక ట్రాప్ అన్న విషయం, ఇదంతా ఎవరికి ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక విషయం. ఇదంతా ఇప్పుడు నడుస్తున్నటువంటి సెమినార్ హాల్ అన్నది ఒక పెద్ద ట్రాప్. అంటే అక్కడ జరగలేదు? జరగలేదు, ఇన్సిడెంట్ ఒక ట్రాప్. ఓకే, అంటే అదంతా కూడా క్రియేట్ చేసింది? ఎస్, మ్యానిపులేటెడ్ బై ఘోష్. రాయ్ ఈజ్ ప్లాంటెడ్ బై ఘోష్. రాయ్ అనేవాడు ఈయన అక్కడ ప్లాన్ చేయబడ్డాడు. అసలు ఇక్కడ సెమినార్ హాల్లో ఇటువంటిది ఏం జరగలేదు, అసలు ఇన్సిడెంట్ ఇక్కడ జరగనే జరగలేదు అన్నది ఊహ ఆలోచిస్తూ ఉంటే 31 డేస్, నిజంగా 31 డేస్కి ఒక చోట, అంటే సిబిఐ కొంచెం ముందే తెలిసింది, సిబిఐ వెంటనే చెప్పింది, ఒక మాకు ఆల్రెడీ ఇది అర్థమైపోయింది ఇక్కడ జరగలేదు అన్నదాన్ని. వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండే, అంటే సిబిఐకి వచ్చేటప్పుడు ఒక 24 డేస్ 20 డేస్ అనుకుందా, 20 డేస్ అంతా సందీప్ ఘోష్ మిస్ట్రాక్ చేయగలిగాడు అంటే నిజంగా ఎంత విలనిజం అతనిలో ఉంది అన్నది మనకి స్పష్టంగా బయటకు వస్తుందమ్మా. సందీప్ ఘోష్ అనేటువంటి ఒక రాక్షసుడు, నా భర్త రాక్షసుడు, మీరు అనుకున్నట్టు మా నా భర్త అంత మంచివాడు కాదు, మీరు ఏదో ఊహించుకుంటున్నారు, అట్లా జరగలేదు. సందీప్ ఘోష్ ఇంకా ఏదో ఏదో ప్రిన్సిపాల్ కదా, ఒక కాలేజ్ అతను ఒక డాక్టర్ కదా, అతను ఏం చేయగలడు అని చెప్పిన దానికి తప్పు, నా భర్త గురించి నేను చెప్తాను బయట అని కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చి ఆ మహాతల్లి చేసినటువంటి సహాయం నిజంగా ఆ ఆత్మహత్యకు గురైనటువంటి ఆ తల్లిదండ్రులకి చాలా పెద్ద సేవ చేసినట్టే. వాళ్ళకే కాదు, ఎంటైర్ మెడికోస్, ఈ ఇండియాలో ఉన్న మెడికోస్ వెయిట్ చేస్తున్నటువంటి ఒక సన్నివేశానికి ఆవిడ ఫుల్ స్టాప్ పెట్టడానికి, డైవర్ట్ చేయడానికి, ప్రాపర్ లీడ్ తీసుకెళ్ళటానికి ఆవిడ చాలా ఎక్కువ సహాయపడిందని చెప్పచ్చు. దానిలో ఏమున్నాయంటే ఈ సెమినార్ హాల్ అన్నది తన ప్లాన్ చేసిన ఒక వెన్యూ, అంటే అతను రెండు ప్లాన్స్ పెట్టుకున్నాడమ్మా. ఓకే, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ బి జరిగినటువంటి ఆత్మహత్య అత్యాచారాన్ని, దాన్ని ఎంటైర్ ఈ బయటికి రానివ్వకుండా ఎట్లా కాపాడాలి,
ఎట్లా దీన్ని తీసుకెళ్ళాలి అంటే ఒక నైట్ అంతా తను ఒక ప్లాన్ చేసుకుని రెండు ప్లాన్స్ పెట్టుకుని, ఫస్ట్ ప్లాన్ కింద అతను పెట్టుకుంది ఏంటంటే తను చేసింది అయితే ఫస్ట్ ప్లాన్ ఏది, తన కార్యాలయంలో అమ్మాయి మానభంగం జరిగి చంపేయబడినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆ సెమినార్ హాల్లో పడేయటానికి రాయ్ హెల్ప్ తీసుకున్నాడు. ఓకే, రాయ్ని రాయ్ ఆ అమ్మాయిని తీర్చుకెళ్ళి అక్కడ సెమినార్ హాల్ దగ్గర పడేశాడు. ఈ పడేసిన తర్వాత అప్పుడు రాయ్కి ఏమని ఎఫిడవిట్, రాయ్ చేశాడు, రాయ్ హెల్ప్ చేశాడు, రాయ్కి ఏమని చెప్పాడంటే రాయ్కి తనకి రాయ్ తన ప్రతినిధి, రాయ్కి ఏం చెప్పాడంటే ఇది కేవలం సూసైడ్ కింద నేను కన్వర్ట్ చేస్తాను, నేను కదా నేను తయారు చేస్తాను, నువ్వేం కంగారు పడకు, దీనిలో ఒకవేళ సూసైడ్ కాకపోతే నువ్వు అప్రూవల్ కింద మారిపో, నేనే తప్పు చేశాను అని చెప్పి, నేను ఏదైనా నేను రక్షిస్తాను, నేను చూసుకుంటాను, నేను ఎకనామికల్గా నేను చూసుకుంటాను అని రాయ్ని ముందు ప్రిపేర్ చేశాడు. సరే, అంతకుముందు అనేకమైన లబ్ధులు పొందుతున్న రాయ్ ఏం చేశాడంటే ఇదేదో నిజంగా వీళ్ళిద్దరి మధ్యన చాలా కేసులు నడుచుంటాయి లేకుండా ఇంత టక్కువని. అండ్ మనం వాట్సాప్ చాట్లు కూడా చూసాము, సందీప్ ఘోష్ అలాగే సందీప్ రాయ్ మధ్య జరిగిన చాట్స్. ఇప్పుడు క్రిమినాలజీలో ఒక మాట ఉంటుందమ్మ, క్రిమినాలజీలో ఏమంటారంటే ఒక వ్యక్తి షడంగా ఏ పని ఒక క్రిమినల్ జాబ్ చేయడు అంటే అంతకుముందు రిపీటెడ్గా చేసిన దానికి దీన్ని కన్సోల్గా ఇచ్చేసి ఉంటాడు. ఆ రకంగా రాయ్ ఒప్పుకుంటాం, అందుకే వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి వెంటనే ఎస్ నేనే చేసాను, ఏం చేసుకోండి చేసుకోండి అని చెప్పటం, అది ప్లాన్ ఏ. ప్లాన్ ఏలో భాగంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించటం. ఓకే, అందుకే మనీ కూడా ఆఫర్ ఆఫర్ చేయటం. వాళ్ళు మనీ ఆఫర్ కాదమ్మా, వాళ్ళు 3 hours మంత్ కన్నా మేం 3 hours లోపల ఇవన్నీ సర్దాల్సినవన్నీ సర్దేసేసి ముందు ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్లే డైరెక్ట్గా ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పటం, సూసైడ్ చేసుకునేసరికి 2 రోజుల క్రితం నీకు సంబంధం సెటిల్ అయింది పెళ్లి చేస్తామని చెప్పి ఉన్నటువంటి ఆనంద డోలాల్లో ఉన్నటువంటి అమ్మాయి మృత్యు ఘోషలో పడి ఉంటాం చూసి తల్లి జీర్ణించుకోలేకపోయింది. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది కదా, ఏంటి పని చేయదు నా కూతురు అని నమ్మి ఆ తల్లి దాన్ని రిజెక్ట్ చేయటం, రిజెక్ట్ చేసినంతసేపు 3 hours బయటకు వచ్చేబెట్టారు. ఇంకా అమ్మాయి వాళ్ళు చనిపోయిన ప్రాణాలను ఏదో రకం చూడాలి అని చెప్పేసి అనుకునేటువంటి నిస్సహాయతని వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఇది అవ్వదు అని తెలిసారు, వెంటనే ప్లాన్ ఏ బిలోనే ఇంకొక ప్రతిపద ఏంటంటే వెంటనే క్రిమిషన్ చేసేసేయండి అని చెప్పేసి ఏదో తుతు మంత్రంలో వాళ్ళు ఎటాప్సీ చేశారు. ఎటాప్సీ చేసేసి అమ్మాయిని క్రిమిషన్ తయారు చేసేసి నేను క్రిమిషన్ నేను ఒప్పుకోను అంటే క్రిమిషన్ మీరు చేస్తారా అమలు చేయమంటారా మీరు చెప్పండి, క్రిమిషన్ మీకు అవకాశం ఇచ్చారని చెప్పి బలవంతంగా క్రిమిషన్ చేయటం. మీరు పేపర్స్ మీద సంతకం పెట్టుకోండి, బ్లాంక్ పేపర్స్ ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ తోటి పంపించటం, ఆ పేపర్స్లో ఏంటంటే నువ్వు సంతకం పెట్టేస్తే బ్లాంక్ పేపర్స్ దేనికి సంతకం పెట్టాలంటే ఇది ఏదో సూసైడ్ మీరు ఒప్పేసుకుంటున్నట్టు, సూసైడ్ ఏంటి మేము ఇంకా అసలు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటే దాని ప్లాన్ బి ఫెయిల్ అయిందన్న సంగతి 2 days తర్వాత వాళ్ళకి అర్థమైంది. ప్లాన్ ఏంటంటే సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎంత రాక్షసుడో చూడండి, రాయ్ని కూడా దీంట్లో ఎదికించేద్దాము అని చెప్పేసి రాయ్ మీద టోటల్ రోల్ అప్ చేద్దాం, 20 days ట్రోల్ చేయగలిగాడు. ఈ ఇది హత్య అక్కడ జరిగింది, సెమినార్ హాల్లో జరిగింది, ఒక హత్య మానభంగం జరిగిన హత్య అని చెప్పేసి ఒకటి రాయ్ మీద ఒక ఒక అనుమానాన్ని తన మీద షిఫ్ట్ చేయటం, తర్వాత ఈ భార్య చెప్పినటువంటి రహస్యం అక్కడ కాదు జరిగింది, మా ఆయన ఉండేటువంటి హాల్లో క్యాంపస్లో ఆయన ఉండేటువంటి రూమ్లో జరిగింది ఇది అని చెప్పేసరికి ఒక్కసారి అందరికి మతిలిపోయినటువంటి అంశం అయింది. మీరు చెప్తుంటే నాకు కూడా షాక్ అవుతుంది సార్, బికాస్ మనం కూడా రెగ్యులర్గా ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఇలా రోజుకొక ట్విస్ట్ అయితే వింటూ ఉన్నాం. అసలు ట్విస్ట్ కాదు, మామూలు ట్విస్ట్ కాదు అని కొన్ని ఫుటేజెస్ ఇచ్చింది అమ్మ అమ్మాయి. ఓకే, ధైర్యశాలి నిజంగా ఆ తల్లి, ఎవిడెన్సెస్ కాపాడాలి. ఒక ఆడదాని కష్టం ఆడదాని తెలుస్తుంది అంటారు, ఆడదాని బాధ ఆడదానికి తెలుస్తుంది అంటారు. నరఘోష ఇంతకన్నా నరకం అనుభవించి ఉండదు. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా భార్య కూడా ఎన్ని కష్టాలు పడుతుందో ఇంట్లో, అది ఆల్ పర్సనల్ విషయం. కానీ ఇతను శిక్షించబడాలి, నా భర్త అయినా సరే శిక్షించబడాలి అని ఒక దరిద్రిలాగా ఒక భూదేవిలాగా అతన్ని పట్టించినట్టు ఆ నిజాలు సిబిఐకి ఇవ్వటం అన్నది నిజంగా ఎంటైర్ ఎపిసోడ్ని చేంజ్ చేసిందమ్మా. సరే, ఇప్పుడు మనం చూస్తే మీరు చెప్పినట్టుగా కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఆవిడ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. ఈ ఎవిడెన్సెస్ వల్ల కేసు ఎలా మలుపు తిరిగే అవకాశం ఉందంటారు, దాంతోపాటు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్?
ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ టెంటేటివ్గా బయటకు వచ్చినటువంటి ఒక అంశం. ఈ టెంటేటివ్గా ఎందుకు అంటున్నానంటే సీరియస్గా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తుంది. ఇవాళ కూడా సిట్టింగ్ వచ్చింది సుప్రీంకోర్టు, దీని మీద సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. అంతేకాకుండా చాలా సీక్రెట్గా జరుగుతున్న ఒక వ్యవహారం, కాకపోతే ఆవిడ ఇచ్చింది అన్నంత వరకు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. వచ్చింది టెంటేటివ్గానే తెలిసింది మనకి. ఆవిడ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పిందట. ఆవిడ పేర్లు చెప్పి వీళ్ళని కూడా అనేసరికి మేము వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి సిబిఐ తీసుకుంటాం. అంటే సందీప్ ఘోష్, సంజయ్ రాయ్ కాకుండా ఇంకా ఉన్నారన్న, అసలు వీళ్ళు కారమ్మా. సంజయ్ రాయ్ అనేది ఇప్పుడు నాకు ఈవిడ చెప్పిన దాని ప్రకారం కాదు, ఆవిడే చెప్తుంది ప్లాన్ ఏలో అయిపోయింది, ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇది కాకపోతే సి తీసుకొద్దాం అనుకున్నాడు, ఈ లోపల దొరికిపోయాడు అతను, అది వేరే విషయం. ఇప్పుడు జరిగింది ఏంటంటే అతను అసలు వ్యక్తులు ఎవరు అన్నది ఇప్పుడు బయటకు వస్తారమ్మా. ఆల్రెడీ సిబిఐకి ఒక లీడ్ అయితే వచ్చేసింది, సిబిఐకి ఒక దొరికారు, ఆ లిస్టు దొరికారు, ఇప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనిలో ఎందుకు బయట పెట్టట్లేదు అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అంటే, ఇప్పుడు నేను సందీప్ ఘోష్ అంత ధైర్యంగా చేశాడంటే పొలిటికల్ హ్యాండ్ ఉంది అని ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం కదా. ఆ పొలిటికల్ హ్యాండ్స్ కూడా బయట లాగాలి కదా. ఇప్పుడు పొలిటికల్ హ్యాండ్స్ బయట లాగాలి, సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తుంది, సుప్రీంకోర్టుకి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. ఇందాక సుప్రీంకోర్టు ప్లీడింగ్స్ చూశాను నేను, దాంట్లో ఆయన సీల్డ్ కవర్స్ తోటి ఇవ్వడం చూశాను సిబిఐ వాళ్ళు వాళ్ళకి, అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఉన్న సీల్డ్ కవర్స్ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ హడావుడిగా ఇక్కడ ఉండేటువంటి అనేది ఈ మార్చేసేసి అక్కడ ఉండేటువంటి ఫర్నిచర్ మార్చేసి ఈ అంశాన్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇక్కడ ఆపుదాం అనుకున్నారు. కానీ వెన్యూ అనేది వేరేది అన్నది అవన్నీ తీసుకురాలేదు. ఇప్పుడు ఆవిడ ఇచ్చిన దాన్ని బట్టి వెన్యూ అనేది దొరికింది కాబట్టి అతి త్వరలో చాలా తక్కువ సమయంలోనే అసలు వాడిన వాళ్ళు బయటకు రావటం జరుగుతుంది. అప్పుడు నిజంగా అంటే మనందరి ప్రార్థనలు మెయిన్, సుమన్ టీవీ ద్వారా మన ప్రేక్షకుల ప్రార్థనలన్నీ కూడా సఫలీకృతానికి అతి త్వరలోనే మనం ఉన్నాం. నిజంగా కిందటి వారం అయితే సుమన్ టీవీలో కానీ నేను కానీ వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాం, ఏంటి ఎన్నాళ్ళు నడుస్తుంది, ఎక్కడో లీడ్ దొరకట్లేదు, ఏదో అవుతుంది అని. కానీ మనందరి ప్రార్థనలు ఆ భగవంతుడు విన్నాడు, ఖచ్చితంగా న్యాయం ఇప్పుడు మాత్రం జరుగుతుందని చెప్పి ఖచ్చితమైన నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆ భార్య స్వయంగా ఇచ్చేది అనేసరికి దానికి ఉండేటువంటి వెయిటేజ్ దానికి ఉంటుంది. ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా వచ్చింది, ఖచ్చితంగా ఫుటేజెస్ కూడా ఇచ్చింది. ఆ ఫుటేజెస్ కూడా చాలా వ్యాలిడ్ ఫుటేజెస్, ఇవన్నీ కూడా సిబిఐ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ అప్ అయ్యి అతి త్వరలోనే మనకి న్యాయం, ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని, ఆత్మ శాంతిస్తుందని చెప్పి నేను కోరుకుంటాను. డెఫినెట్గా సార్, ఇన్ని రోజుల పాటు మనం చేస్తూ ఉన్నాం కూడా కొన్ని కొన్ని చేంజెస్ గేమ్ మొత్తం చేంజ్ చేస్తాయి అంటే, సో ఈవిడ ఇచ్చిన ఎవిడెన్స్ కూడా తొందరగా మనం అందరం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అభయ కేసులో న్యాయం జరగాలి, జస్టిస్ రావాలి అని ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది అన్నది ఈవిడ ఎవిడెన్స్ తోటైతే మనందరికి కూడా అర్థమవుతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.